మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పెద్దపల్లి ఎంపీ బోర్లగుంట వెంకటేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండి విఠల్తో కలిసి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కొత్తపల్లి గ్రామం నుండి ఆర్ఎన్బి రోడ్డు వరకు 70 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో గ్రామంలో మౌలిక సదుపాయాల కొరకు నిత్యం కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ఎవరు ఒకసారి రమ్మన్నారు? కాంట్రాక్టర్ ఎవరు? ఈ రోడ్ ఎవరు రావా? రెండు రోజుల కంప్లీట్ మరియు మన ఎమ్మెల్సీ గారికి మరియు మన దండ విఠలానికి తర్వాత ఎమ్మెల్సీ గారు వచ్చిర్రు కాబట్టి ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై గట్టిగా 70 లక్షలు వచ్చినాయి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ సభ్యులు వెంకటేష్ నేత గారికి స్వాగతం. వారు కూడా మొట్టమొదటిసారి కొత్తపల్లికి వచ్చిండ్రు, వారి కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మరియు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి పెద్దపల్లి ఎంపీగా వివిధ గ్రామాలకు గౌరవ శాసనసభ్యులు చిన్నయ్య గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా గౌరవ సర్పంచులందరం ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వివిధ గ్రామాల్లో మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వాళ్ళందరూ కూడా సంతోషంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని, లోకల్ ఎంపీగా నన్ను, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు చిన్నయ్య గారిని ఆశీర్వదిస్తే నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, రైతు సంబంధించి రైతు బీమా పథకము, రైతు బంధు పథకము, అదేవిధంగా కరెంటు కోతలు లేకపోవడము, 24 గంటలు రైతుకు కరెంటు ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ రైతుల నోటి నుండి, ప్రజల నోటి నుండి ఈ సంక్షేమ కార్యక్రమాలపై ఒక సానుకూల స్పందన రావడం అనేటటువంటిది మేము చాలా సంతోషపడుతూ రానున్నటువంటి కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 10 కాలాల పాటు చల్లగుండి ఈ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం
ఈ ప్రాంత సంక్షేమ పథకాల కోసం లోకల్ ఎమ్మెల్యేగా చిన్నయ్య గారి నాయకత్వంలో ఎంపీగా నేను కూడా అనునిత్యం గ్రామాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఒక సేవకుల్లాగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా నేను అదే విధంగా బెల్లంపల్లి శాసనసభ్యులుగా దుర్గం చిన్నయ్య గారు ఇతర మా టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా ఎల్ల వేళల కష్టపడి ఒక సైనికుల్లాగా ఒక సేవకుల్లాగా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై నియోజకవర్గంలో గౌరవ ఎంపీ వెంకటేష్ నేత గారు, గౌరవ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ విఠల్ గారు, మరి మేమంతా కూడా ఈ గ్రామాలలో మండలాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో తాండూరు మండలంలో ఈరోజు ద్వారకాపూర్లో ఒక బీటీ రోడ్లు, అట్లాగే కొత్తపల్లిలో ఒక బీటీ రోడ్లు, అట్లాగే కిష్టంపేటలో ఒక బీటీ రోడ్లు, మూడు బీటీ రోడ్లను కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి ఇవాళ కన్నెపల్లి మండలంలో, అట్లాగే బిల్లపల్లి మండలంలో కూడా కొన్ని రోడ్లను మంజూరు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇవాళ ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే ప్రజల సమస్యలు లేవో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరి ఈ కొత్తపల్లి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున మహిళలకు 1 కోటి రూపాయలు ఇవాళ మరి వారికి చెక్కులు కూడా అందజేయడం జరిగింది. అట్లాగే 45 మందికి కళ్యాణ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని కేంద్రంగా చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రజలంతా కూడా ఇవాళ కేసీఆర్ గారు చల్లగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఉన్న పేదలకు కూడా అందాలి. మరి అందాలంటే దేశంలో కూడా నాయకత్వం చేయడానికి మరి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మన ప్రజలంతా కోరుకుంటున్న సందర్భంలో మరి మేము ఈరోజు మరి చక్కటి కార్యక్రమం చేసినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చక్కగా మరి కార్యక్రమాలు నిర్వహించారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జై తెలంగాణ.